राष्ट्र प्रजला अभ्युन्नति कै मुख्यमंत्री जगन मोहन रेड्डी चेस्तुन्न प्रयत्नंलो स्वामी वारी आशीस्सुलु उंडालनि कोरुतू राष्ट्र पौर सरफराल शाख मंत्री मरियु जिला इंचार्ज मंत्री कोडाली नानी मत्स्य शाख मंत्री डॉक्टर सीदिरि अप्पलराजु श्रीकाकुळं जिल्लालोनि अरसवल्लि श्री सूर्यनारायण स्वामिनि दर्शिंचुकुन्नारु। ఈ సందర్భంగా శ్రీ సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానానికి చేరుకున్న మంత్రులకు ఆలయ కార్యనిర్వహణ అధికారి వి హరి సూర్య ప్రకాష్ అర్చకులు వేద పఠనాలతో ఆహ్వానం పలికారు। ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి స్వామివారి ఆశీర్వచనాలను అందజేశారు। ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామి కరోనా మహమ్మారి నుండి కాపాడాలని త్వరితగతిన ప్రజలందరికీ ముక్తి లభించాలని స్వామివారిని కోరుకున్నామని అదే విధంగా ముఖ్యమంత్రి ప్రజల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అనేక కార్యక్రమాలు చేపడుతున్నారని అందుకు స్వామివారి ఆశీస్సులు నిండుగా ఉండాలని కోరుకున్నామని తెలిపారు। రాష్ట్ర పశుసంవర్ధక మత్స్యశాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అనునిత్యం ప్రజల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని నిరంతరం కృషి చేస్తున్నారని అన్నారు। అరసవల్లి రావడం జరిగింది। ఇన్‌చార్జ్ మంత్రి కొడాలి నాని గారు అదేవిధంగా మన మంత్రి గారు రాజు గారు అదేవిధంగా స్థానిక ఎమ్మెల్యేలు ప్రజాప్రతి అందరం కలిసి రావడం జరిగింది। ముఖ్యంగా అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం చాలా మంచి అవకాశం। అలాగే ఈరోజు ఇప్పుడే మన కొడాలి నాని గారు మాట్లాడుతూ పేదలకు ఇవ్వాల్సినటువంటి ఇళ్ళ పట్టాలు పంపిణీ ఆగిపోయింది, కొంతమంది రాక్షస ప్రయత్నం కారణంగా తాత్కాలికంగా వాయిదా పడింది, బ్రేక్ పడింది। సూర్యనారాయణ స్వామి ఆశీర్వాదం వల్ల ఈ ఇబ్బందులన్నింటినీ అధిగమించి ఖచ్చితంగా అక్టోబర్ 2 నాటికి పేదల ఇళ్ళ స్థలాల పంపిణీ సిద్ధం చేస్తామని, మరి అలాగే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్ని సంక్షేమ మరియు అభివృద్ధి కార్యక్రమాలకి మోహన్రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన కాడి నుంచి ప్రతి నిమిషము ఆయన ఇచ్చినటువంటి ఎన్నికల వాగ్దానాలు కానీ ఆయన పార్టీ పెట్టినటువంటి ఎన్నికల మేనిఫెస్టోని కానీ పట్టుకుని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకముందే 8 రోజులు గ్యాప్ వచ్చింది పౌంటింగ్ ప్రమాణ స్వీకారానికి। ఏ రకంగా ఎంత త్వరితగతిన మనం ఇచ్చినటువంటి హామీలని ప్రజలకు చేరువ చేయాలి, ఏ రకంగా మనం ఇచ్చినటువంటి వాగ్దానం మొట్టమొదటి సంవత్సరం 100% హామీలను నెరవేర్చుకున్నటువంటి ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకోవాలని చెప్పి తపన పడుతున్నటువంటి పరిస్థితులు మనందరం చూసాం। దీనికి లోక కళ్యాణం కోసం ఋషులు యజ్ఞం చేస్తుంటే రాక్షసులు ఆ సుభాబుడు నాడు ఎవడు ఉండేవాడు కూడా వాళ్ళు రక్తం పోతూ ఉండేవారు దాంట్లో, ఎందుకంటే ఆ యజ్ఞం చెడగొట్టాలి। ఆ రకంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అతిపెద్ద భయంకరమైనటువంటి 40 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి రాక్షసుడు చంద్రబాబు నాయుడు, మరి జగన్మోహన్ రెడ్డి గారు యజ్ఞం చేస్తుంటే మొదటి సంవత్సరం ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చాలని చెప్పి హామీలను నెరవేర్చాలని చెప్పి అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందేటట్టు చూడాలి, ఈ వైజాగ్ ప్రాంతానికి ఒక రాజధాని తీసుకురావాలి, పరిపాలనా రాజధానికి ఈ ప్రాంతాన్ని తీసుకురావాలి, అదేవిధంగా అమరావతిని కూడా ఉంచాలి, అక్కడ ఉన్నటువంటి రైతులకు ఇబ్బంది లేకుండా ఉంచాలి। రాయలసీమ ప్రజలు హైకోర్టు అడుగుతున్నారు, వాళ్ళకి హైకోర్టు ఇవ్వాలని చెప్పి పరిపాలనే అభివృద్ధిని వికేంద్రీకరణ చేయాలి, మనం ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానాలనే ఎమ్మటే అమలు చేయాలని చెప్పి ఆయనేమో పరితపిస్తున్నాడు। మరి చంద్రబాబు నాయుడు గారు అవన్నీ చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు దేవుడు అవుతాడు ప్రజల దృష్టిలో, రాజశేఖర రెడ్డి గారి కన్నా గొప్పగా పరిపాలిస్తున్నాడు, రాజశేఖర రెడ్డి గారు రక్తం పంచుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి బాటలోనే ఇచ్చినటువంటి మాటకి కట్టుబడినటువంటి వ్యక్తి అని చెప్పి ఆయన మరి ఇంకా ఆయనకన్నా గొప్పవాడు అవుతాడు అని చెప్పి రాజశేఖర రెడ్డి గారి కన్నా ఈ దుర్మార్గుడు ఈ రాక్షసుడు ఏదో అడ్డం పూలు పెట్టి ఇప్పుడు కోర్టుకి జనరల్గా మనం ఎవరు వెళ్ళినా కూడా ముందు నాకు అన్యాయం జరిగిందని చెప్పగానే ఉన్నది ఉన్నట్టు ఉంచండి,
దాని మీద మేము విచారణ జరిపి తీర్పు చెప్పేదాకా మీరు ముందుకెళ్ళొద్దు వెనక్కి వెళ్ళొద్దు అక్కడ ఉంచమని చెబుతారు.